హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మిగతా పాటు నేను కూడా. ఈరోజు నుంచి తెలంగాణలో లాక్డౌన్ ప్రారంభమైంది. మార్నింగ్ నేను 7:30-8 ఇట్లా బయలుదేరాను. ఇంకా వెజిటబుల్స్ కోసం, అదే మిల్క్ కోసం వెళ్ళాలి కదా బయటికి. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో బయటకు రాకూడదు, కానీ మనకి రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 6 to 10 లోపు ఎవరైనా మనం బయటకు నిత్యవసరాలకు వెళ్ళాలనుకుంటే దాన్ని ఆ సమయంలోనే మాత్రమే వెళ్ళాలని చెప్పారు కాబట్టి ఇంకా ఆ సమయాన్ని అందరూ వినియోగించుకుంటారు. కానీ ఏంటంటే తక్కువ టైం కాబట్టి అందరూ కూడా అదే టైంలో బయటకు రావడం, మళ్ళీ ఎక్కువ మంది మనం బయట తిరగటం, ఇట్లా మనకి ఇదే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో బయట అంత మంచిది కాదు. కానీ కాంటబట్ అయితేనే బయటకు రావాలి, దయచేసి అట్లా అయితేనే బయటకు రండి. యాక్చువల్గా ఇది కూడా మనకు కొందకు మంచిదని, ఎందుకంటే మనం చెట్లో కూడా మంచి వెతుక్కోవాలనుకుంటాం కదా. యాక్చువల్గా చాలామంది టౌన్లో అంటే బద్దకస్తులు చాలా ఉంటారు, 10 వరకు 9 వరకు పడుకొని అప్పుడు లేచి నిదానంగా తెచ్చుకునే అలవాట్లు చాలా ఉంటాయి. కానీ ఈ మన లాక్డౌన్ వల్ల కొద్దిగా ఎర్లీగా 6 to 10 అన్నారు కాబట్టి కనీసం ఒక 8కైనా లేచి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు కానీ వెజిటబుల్స్ కానీ అలాగే కిరాణా సామాన్లు కానీ ఏమైనా తెచ్చుకుంటారు కాబట్టి ఇక అందుకు మంచిదని, ఎందుకంటే మళ్ళీ బద్ధకాన్ని పోగొట్టే లాక్డౌన్ అన్నమాట ఇది. అలా అనుకుందాము ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే చాలామంది మాస్క్ వేసుకుంటున్నారు, కానీ ఇంకా డబుల్ మాస్క్ వేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఎవ్వరు కూడాను డబుల్ మాస్క్ అయితే వేసుకోలేదు. ఎందుకంటే ఒక మాస్కే ఊపిరి ఆడటం లేదు, ఇంక 2 మాస్కులు ఏం వేసుకుంటాలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాదు ఫ్రెండ్స్, కంపల్సరీగా డబుల్ మాస్క్ వేసుకోండి, ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా వేసుకోమని చెప్పి. కాబట్టి మనం అంతా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు భయం కన్నా మనలో బాధ్యత చాలా చాలా అవసరం. ఇప్పుడు చూసారు కదా, షాప్స్ అయితే ఏమీ ఓపెన్ లేవు, ఓన్లీ కిరాణా అండ్ జనరల్. ఇక్కడైతే చిన్న బట్టల షాప్ ఏదో ఓపెన్ చేశారు, అది కూడా 10 వరకే, ఇంకా 10:00 క్లోజ్ అది కూడాను. మ్యాంగోస్ అయితే ఉన్నాయి, కేజీ 50 రూపీస్ ఇక్కడ. ఇంకా నేను ఇంకా ఉషోదయకి వెళ్దామనే కొద్దిగా అక్కడ మా కూరగాయలు ఏమైనా వచ్చాయేమో అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. కానీ చూసారు కదా, అందరూ చాలా డిస్టెన్స్ పాటిస్తూ అవేర్నెస్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అలానే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎంత మనం బాధ్యతగా ఉంటే అంత మనం దీని నుంచి బయటపడడానికి అవకాశం అయితే ఉంటుంది. నేనైతే ఇంకా షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మెయిన్ రోడ్లో వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ ఎంత కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇలా నేను వెళ్తున్నాను. మనమందరం ఇప్పుడు భయంతో కాదు, బాధ్యతగా ఉందాం ఫ్రెండ్స్. అందరూ బాధ్యతగా ఉండండి, అలాగే టేక్ కేర్.